వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కార్యకర్తగానే కొనసాగుతున్నారా లేదంటే గతంలో అయితే మీరు ఎస్వీబీసీ ఎక్స్‌చైర్మన్? నాకు వద్దు సార్, ఇప్పుడు ఈర్ష ద్వేషాలు అసూయ ఈ దౌర్భాగ్యాలు అన్నీ ఉంటాయని నాకు తెలియదు. రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా స్వచ్ఛంగా ఉంటుందని అనుకున్నాను నేను. ఈ పదవి వస్తే ఎన్ని కుట్రలు ఉంటాయని నాకు తెలియదు. సో ఇక మీదట కూడా ఒక కార్యకర్తగానే అంతేనండి. ఎంత ఇప్పుడు సినిమా రంగం నా కళారంగం నా నటన వైభవం తమిళనాడుకి వెళ్ళింది, రేపు బాలీవుడ్కి వెళ్తుంది. పూరి జగన్నాథ్ గారు నాకు హిందీలో అవకాశం ఇచ్చారు, రేపు బాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ పెళ్ళిద్దామో. ఎవడో చూశాడు, ఎవడో ఏమన్నా ముందు ఎవడో తోపులు కాదు కదా. మొత్తం అన్ని లాంగ్వేజ్లో చేసుకుంటాను నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు సంవత్సరం దెబ్బతినంత మాత్రాన ఆర్థికంగా వెనుకబడినంత ముందు ఆర్థికంగా సంవత్సరం దగ్గర దెబ్బతింది. 25 ఏళ్ళు ముందుకెళ్ళేటటువంటి లైఫ్ ఇవ్వచ్చు భగవంతుడు. సో దాని గురించి నేనేమి పెద్దగా ఫీల్ అవ్వను. ఇంకోటి ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, హిందూ విగ్రహాల మీద అంతర్వేదిలో రథం తగలెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడెక్కడో రామతీర్థలో రాముడి వారిది జరిగింది, ఇంకోటి జరిగింది అన్నారు. దీని మీద పొలిటికల్లు వీళ్ళందరూ వెళ్ళిపోయే ధర్నాలు. నాకు తెలిసి హిందూ ధర్మాన్ని కాపాడేది ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో హిందూ ధర్మం ఎంత గొప్పగా ఉందంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు యజ్ఞ యాగాదులు చేసి నిష్టగా ఉండి అనునిత్యం శాంతి కోసం తప్పించే మనకి చాలామంది స్వామీజీల ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళు ఉండబట్టే ఇంత గొప్పగా హిందూ ధర్మం పరిరక్షించబడుతుంది. అటువంటి స్వామీజీలకి ఇవ్వాలి ఒక అవకాశం. వాళ్ళు ఇచ్చి మీరు ఏ రకంగా గుళ్ళు కాపాడుకుంటారో. అలాగే ఇప్పుడు బద్రీనాథ్ సినిమాలో చూడండి, అల్లు అర్జున్ గారిని పెట్టారు రక్షకుడుగా. అలాగా ఒక రక్షక దళాన్ని ఏర్పాటు చేయాలి, పోలీసుని ఏర్పాటు చేయాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి ఎవ్రీ వీక్. ఊర్లో ఉన్న దుష్టశక్తులు ఎవరు ఎవరు ఇక్కడ ఆ గుళ్ళకి దగ్గరలో ఎవడెవడు ఉన్నాడు, ఏ పార్టీకి సంబంధించిన ఉన్నాడు, అవన్నీ చూసుకోవాలండి. ఊరికి ఏకపక్షంగా ఒకటి మీద పడిపోయి ఒకటి మీద ఇలా చేసేయటం, ఒక మంచి పని జరిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి 100 చెడ్డ పనులు జరుగుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఇప్పుడు మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మీద మనం బురద చెల్లేయకూడదండి. అసలు ఎందుకు జరిగింది, ఎవడు చేశాడు? అక్కడే స్వచ్ఛంగా చెప్తున్నారు కదా, స్వచ్ఛంగా ఒక మాట చెప్తున్నారు. సిట్టుకు కూడా ఇచ్చాం మేము, ఎంక్వైరీకి పెట్టామని చెప్పి దొరికిన దోషులు ఎంత పెద్దవాడైనా నిర్మోహమాటంగా అక్కడ కాలుజే నరికేయటం ఏదోటి చేయాలంతే అని సెక్షన్గా విధించాలి. హిందూ దేవుళ్ళ మీద ఇలా చేస్తున్నాడు ఒకటే సార్ నేను, అది తప్పు ఒప్పు ఇంకోటి ఉంది. ఒక ఆయన తిరుపతి వెళ్ళి భగవద్గీతకి ఓటేస్తారా బైబిల్కి ఓటేస్తారా, ఎందుకంటే ఇవన్నీ రెచ్చగొట్టే తత్వం కదా. అంటే మీరు రెచ్చగొట్టడానికి ఉన్నారా? రెచ్చగొట్టద్దు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మన నరేంద్ర మోడీ గారు, హమారా దేశమే సబ్ గావమే రామాలయ హే మగర శౌచాలయ నై, ఈ టైప్లో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి వీళ్ళందరూ కలిసి భగవద్గీత కావాలా బైబిల్ కావాలంటే బైబులు భగవద్గీత పురాణం అన్ని సారాంశాలు ఒకటే, మంచిగా బతకండి రానైనా కలిసిమెలిసి ఉండండి ఐకమత్యంగా ఉండండి అని చెప్పారే. కానీ ఇప్పుడు ఒక మరి బీజేపీ అంటే ఓన్లీ హిందువులేనా, మిగతా వాళ్ళు ఎవరో ఓట్లు వేయొద్దా? ముస్లిమ్స్ వేయలేదా మొన్న? మరి క్రిస్టియన్స్ వేయలే? బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారులు, మొత్తం అన్ని వర్గాలు, బీసీలు అందరూ వేయబట్టే కదా మొత్తం భారతదేశంలో గవర్నమెంట్ వచ్చింది. ఓన్లీ జై శ్రీరామ్ అంటే సరిపోద్దా? ఐఎమ్ నాట్ అగేనెస్ట్, బట్ చెప్తున్నా నేను ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికండి, అది తప్పు. అది జనం మధ్యలో మాట తప్పని మడం తప్పని యోధుడు ఎవరన్నా ఉన్నారంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఓన్లీ పట్టు వదలని విక్రమార్కుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతమంది కలిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినాయి. అది ఇది ఎందుకు గుర్తించరంట నేను ఒకటేనండి. ఇప్పుడు మమ్ముట్టి సినిమా ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేయరు లేదు, కే విశ్వనాథ్ గారు తీశారు. దాంట్లో చిన్నపిల్లవాడు సంగీతం బ్రహ్మాండంగా పాడుతుంటాడు, ఈ గురువు గారి కన్నా అద్భుతంగా పాడతాడు. ఆ కుర్రోడు సాగుకు కూడా ఈయన కారణం అవుతాడు అనుకుంటా. సినిమా కథ ఏదో ఉంది, స్వాతికరణం ఏదో సినిమా, అది పేరు సరే నాకు ఐడియా లేదు. అలాగే యుగో ఇయర్స్లు పెరిగిపోయాడు. ఈ 40 ఏళ్ళు ఉన్న కుర్రోడు వచ్చి మనల్ని కొట్టవేంటి, మన పునాదులు కదిలిపోయినాయి, అది బాధ.
మంచి జరుగుతుంది, ఈరోజు మంచి జరుగుతుంది. మంచి చేసినప్పుడు హాయిగా అమ్మఒడి అంటున్నారు, లేకపోతే ఇంకోటి రైతు బంధు పథకం, ఇంకో చోట ఈ పింఛన్లు, రైతులకు కావాల్సినటువంటిది ఎలక్ట్రిసిటీ, వాటరు. ఈ రోజున ఎక్కడ చూసినా మా లవకుశ సినిమాలో రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడు అయ్యే పాట అన్నాం మనం. నెలకు మూడు వానలు కురిసేవంట, పంటలు బాగా పండేవంట అంటే కరెక్ట్ కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా వరదలే ఫుల్, ఎక్కడ చూసినా జలాశయాలు ఫుల్గా ఉన్నాయి. దట్ ఈజ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ట్రెండ్, అది మాయ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి పరవశించింది, వాళ్ళకి కావాల్సిన ఇస్తుంది. మంచి సలహాలు ఇవ్వమంటా నేను, మంచి సలహాలు ఇవ్వండి, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకండి, మతాన్ని పొలమకండి, చక్కగా ఉందాం. ముస్లిమ్స్ కూడా మన వినాయకుడి చవితి పండుగకు వస్తారు, మన హిందువులు కూడా ఏదన్నా అప్పుడు ఒకటిసారి మనం ఇన్ని రకాలు చెప్తున్నారు వీళ్ళంతా మతం మతం అని. హిందువులు చాలామంది దర్గాకి వెళ్తారు తెలుసా మీకు, ఒక పిల్లవాడు మొన్న చూశాను నేను, చిన్న పిల్లవాడిని తీసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు భార్య భర్త ఇద్దరు హిందువులు పిల్లవాడిని తీసుకుని దర్గాకి వచ్చారు. బాబు రాత్రి నుంచి బెదిరిపోతున్నాడు అంటే నిద్రపోవట్లేదు తాయత్తి కట్టండి అని. మరి ఎందుకు వచ్చారు? ప్రతి ఒక్కరికి ఉంది, అన్ని మతాలు సారాంశం ఒకటే. నువ్వు వెళ్ళు వాళ్ళ పండుగలో కూడా పాల్గొను, నువ్వు పూజించు. అది క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళలేదా? దాన్ని కూడా చర్చికి వెళ్ళిన నటుడు, చర్చిలో దండం పెట్టి కొవ్వొత్తి పెడుతున్నప్పుడు మేము చూసాం. ఈయన మొన్నటి వరకు హిందూ ఇదన్నాడు, ఇప్పుడు ఇలా కొవ్వొత్తి ఎందుకు పెట్టాడు? ఈ కాదు కదండి జీవితం అది. అండ్ మొన్న జరిగిన ఇక్కడ జిహెచ్ఎఫ్ జరిగిన ఇక్కడ జిహెచ్ఎఫ్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ మ్యాక్సిమం సీట్స్ కొట్టేసింది. అంటే ఒక రకంగా చెప్పుకుంటే ఇక్కడ జిహెచ్ఎఫ్ ఎలక్షన్స్లో గెలుపుది బీజేపీ అని చెప్పేసి కూడా అందరు అనడం జరిగింది. 48 అనేది మీకు తెలిసి ఉంటుంది, 48 ఎన్ని మూలై వచ్చిన బీజేపీ ఫామ్ కాబోతుంది అనే టాపిక్ ఇంకా నడుస్తుంది, స్టార్ట్ అయిపోయింది. రేపటికి అంటే వచ్చే ఎలక్షన్స్ లో కంప్లీట్ గా బీజేపీ ఫామ్ అవుతుంది అక్కడ కూడా అని చెప్పేసి రజనీకాంత్ నవ్వుతాడు. అది అలాగా, అది సాధ్యమైన పని కాదండి. ఏమైంది ఇక్కడ సాధ్యం? నేను చెప్తాను మీకు, మీకు 18 నుంచి 13 సీట్లు వరకు 12 ఓట్లు 16 ఓట్లు 18 ఓట్ల తోటి ఓడిపోయారు. మేము ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాక్ట్స్. వరదలు వచ్చినాయి, అయ్యేమి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వరదలు తోసేసి జనాల మీదకి ఏమి పంపించలే. నేను టీఆర్ఎస్ అంటే అభిమానం అని చెప్పట్లేదు, నేను ఎవరు వరదలు పంపించరు కదా. నేషనల్ క్యాలమిటీ అది వచ్చేసి, నేచురల్ క్యాలమిటీ వచ్చింది నాశనమైంది. అక్కడ వరద సహాయం అన్నారు, అక్కడక్కడ రావడానికి కారణమైంది. ఇంకొకటి, మీరెందుకు వెళ్ళి ముస్లిమ్స్ అంటే మీ టార్గెట్ ఏంటి? అందరూ కాదు, ఓన్లీ ముస్లిమ్స్ మీ ఎవరైనా ఉంటే మీరు అని తిడతారా? ఇప్పుడు పాకిస్తాన్ ఖాళీ చేస్తాం, ఓల్డ్ సిటీ ఖాళీ చేస్తాం, ఎంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఉన్నాయా? ఎందుకు మీరు అంత అగ్రెసివ్గా మాట్లాడటం? మళ్ళీ కొట్టు సామాను, అందరూ హిందూ ముస్లిం అందులో కొట్టు సామాను ఒకటే. ఇంకొకటి, మొన్న ఎవరో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అంటున్నారు, రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల కొన్ని సీట్లు మేము కోల్పోయి ఉండే వ్యాపారాలు లేక మా పొలాలు రిజిస్ట్రేషన్ అయిపోయినా. ఓకే, అదేమన్నా ఇంపాక్ట్ ఏమైనా పడి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా నాకు తెలిసింది ఏంటంటే ప్రవాసాంధ్రులు గెలిపించారు టీఆర్ఎస్, ఇది ఫ్యాక్ట్. తెలంగాణ వాదులు ఓడగొట్టారు, ప్రవాసాంధ్రులు గెలిపించారు. అదే స్వచ్ఛమైన గెలుపునండి. ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో కొన్ని కొన్ని చోట్ల సీట్లు తగ్గట్టాక మాకు రిజిస్ట్రేషన్ లేవు, మా ఏ లేవు, ఇది అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న మిస్టేక్స్. అందువల్ల ప్రవాస భారతీయులే కదా, ఆంధ్రావలే కదా ఇక్కడ అంతా మొత్తం. ఇప్పుడు సంక్రాంతి అంటే ఓ 40-50 బస్సులు 100 బస్సులు వెళ్ళిపోతాయి, 10 రోజులు ఎవరు ఉండరు మొత్తం. ఈ ఎంత వేసింది ఎవరు? తెలుగు వాళ్ళే ఎక్కువ, వాళ్ళు కాంగ్రెస్ వేయరు,